యేసు ప్రభువుల వారు లూకా సువార్త 6:46 ఈ విధముగా ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? యేసు ప్రభువుల వారు మనము ఆయనని ప్రభువా అని పిలుచుటలో సంతోషించేటువంటి దేవుడు కాడు, కానీ మన జీవితములలో ఆయనకు ప్రభువు స్థానము ఇచ్చి ఆయనకు మన జీవితముపై అధికారమును ఇచ్చి ఆయన చేత ఆయన వాక్యము చేత మనము నడిపించబడుట ఆయనకు సంతోషకరమని చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? అసలు మీ జీవితాలలో మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభువా ప్రభువా అని, అయితే నేను చెబుతున్నటువంటి మాటల ప్రకారము మీరు చేయకపోతే అసలు ఎందుకని ప్రభువా అని నన్ను పిలుస్తారు? ఒకవేళ మీ జీవితాలలో నాకు ప్రభువు స్థానాన్ని ఇచ్చి ఉంటే తప్పకుండా మీరు నా మాటల ప్రకారము జీవిస్తారు. ఆ విధముగా నా మాటల ప్రకారము మీరు జీవించకుండా ప్రభువా ప్రభువా అని పిలుచుటలో ఏమీ ప్రయోజనము లేదు. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ 10:9 అన్నాడు, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. గమనించండి, యేసు ప్రభువుని ప్రభువా అని పిలుచుట వలన మనము రక్షణ పొందలేదు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకున్నావు, ఆయన నీ జీవితములో నీకు ప్రభువుగా ఉండాలని ఆయనను అడిగావు, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని విశ్వసించావు, గనుక నీవు రక్షింపబడ్డావు. ఒకవేళ యేసు ప్రభువుని నీవు మాటలతో ప్రభువా అని పిలుస్తున్నావా, లేకపోతే నిజముగానే నీ జీవితముపై ఆయనను ప్రభువుగా ఉంచుకొని ఆయన చేత నడిపించబడుతున్నావా తెలుసుకోవడానికి యేసు ప్రభువుల వారు ఈ ప్రశ్నను వేసినటువంటి తరువాత ఆయన చెప్తున్నారు. చూడండి, లూకా సువార్త 6:47-49 మనం చదువుకుందాం. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రువ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలి ఉండును. ప్రవాహము దాని మీద ఒడిగా కొట్టగానే అది కూలిపడెను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పెను. యేసు ప్రభువులు వారు చాలా స్పష్టముగా తెలియజేస్తున్నారు, ఒకవేళ మీ జీవితములలో నేను ప్రభువుగా ఉన్నట్లయితే మీరు ఎలా ఉంటారు, ఒకవేళ కేవలము మీ యొక్క మాటలతో నన్ను ప్రభువా అని పిలుస్తూ ఉంటే ఎలా ఉంటారో తెలియజేస్తూ ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారందరూ కూడా యేసు ప్రభు మాటలు తప్పకుండా వింటారు. అయితే ఆ మాటలు వింటున్నటువంటి వారు ప్రభువా అని పిలుస్తూ ఉంటారు, కానీ ఆ మాటలను విని ఆ మాటల ప్రకారము జీవించేటువంటి వారు మాత్రం యేసు ప్రభువుకి నిజముగానే వారి జీవితాలలో ప్రభువు స్థానము ఇచ్చి ఉంటారు. అనగా వారి జీవితములు దేవుని చేత దేవుని వాక్యము చేత నడిపించబడతాయి. అందుకని యేసు ప్రభువుల వారు ఇక్కడ చక్కటి ఉదాహరణ చెబుతూ ఉన్నారు. మనము వినువారు మాత్రమై ఉండక మనలను మనము మోసపుచ్చుకొనకుండా వాక్యమును విని దాని ప్రకారము చేసేటువంటి వారిగా ఉండాలని పరిశుద్ధ గ్రంథము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. గమనించండి, దేవుని వాక్యమును వినుట మంచిది, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అయితే వింటున్నటువంటి దేవుని వాక్య ప్రకారము మన జీవితములు కట్టబడాలి. యేసు ప్రభువుల వారు దేవుని యొక్క మాటలను విని
ఆయొక్క మాటల ప్రకారము జీవించేటువంటి వ్యక్తి, ఆ మాటల ప్రకారము చేసేటువంటి వ్యక్తి ఎలా ఉంటారు అని వివరిస్తూ ఆయన మూడు విషయములను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయమందు మనము వాటిని గురించి ధ్యానించునయ్యున్నాం. అందులో మొదటిగా మనము చూసినట్లయితే, ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి. త్రవ్వడం అన్నటువంటిది మన ప్రార్థన జీవితమునకు అది సాదృశ్యముగా ఉంది. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, క్రైస్తవులు అన్నటువంటి వారు దేవుని వాక్యాన్ని వింటారు, తప్పకుండా ప్రార్థించేవారిగా ఉంటారు. అయితే ఇక్కడ యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, నిజముగా వారి జీవితములలో ప్రభువుగా ఆయనకు స్థానమిచ్చినటువంటి వారి జీవితాలలో మొట్టమొదటిగా వారు ఎందు నిమిత్తము ప్రార్థన చేస్తారు అంటే, ఇల్లు కట్టవలనని వారు లోతుగా త్రవ్వుతారు. అందరూ ప్రార్థన చేస్తున్నారు, క్రైస్తవులందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే నీవు ఎందు నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఎందు నిమిత్తము నీవు త్రవ్వుతూ ఉన్నావు? యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు, నీ జీవితంలో ఒకవేళ నాకు నీవు ప్రభువు స్థానాన్ని ఇచ్చినట్లయితే ఇల్లు కట్టవలనని నీవు లోతుగా త్రవ్వాలి. సహజంగా ఎందుకని త్రవ్వుతారు చెప్పండి? నీళ్ళ కొరకు భూమిని త్రవ్వుతారు. మన దేశంలో ఎక్కువగా వాటర్ కొరకు బావులు తవ్వేటువంటి వారు పూర్వకాలంలో. కొన్ని దేశాలలో పెట్రోల్ కొరకు, గ్యాస్ కొరకు త్రవ్వుతూ ఉంటారు. అనేక కారణాలను బట్టి మనము భూమిని త్రవ్వుతూ ఉంటాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, నీ జీవితంలో యేసుకు ప్రభువుగా చోటిచ్చినట్లయితే నీవు ఎందుకని ప్రార్థన చేయాలంటే, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 2:22 అంటూ ఉన్నాడు, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. నీవు దేవునికి నివాస స్థలముగా ఉండునట్లుగా నీవు ప్రార్థన చెయ్యాలి, త్రవ్వాలి, తప్పకుండా ప్రార్థన చెయ్యాలి. యేసు ప్రభువుల వారు అనేక సార్లు మన జీవితాలలో ప్రార్థనను చేసేటువంటి వారిగా ఉండాలని ఆయన చెప్పారు. అయితే మనము చేస్తున్నటువంటి ప్రార్థన ఎందు నిమిత్తమై ఉండాలి అంటే, ప్రథమముగా ఆయన అంటున్నారు, ఇల్లు కట్టవలనని, దేవునితో నీవు ఒక సహవాసమును కలిగి ఉండుటకు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, దేవునితో వ్యక్తిగతముగా సమయాన్ని గడపడానికి నీవు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, కేవలము నీ యొక్క మనవులు, నీ యొక్క విన్నపములు, నీ యొక్క మొరలను తెలియచేయుటకు మాత్రమే కాదు, లేకపోతే కేవలము ఇహ సంబంధమైనటువంటి విషయములను దేవుని నుండి పొందుకొనుటకు మాత్రమే కాదు. ఎందుకంటే ప్రథమముగా ఇల్లు కట్టవలనని నీ జీవితము, నీ హృదయము దేవునికి నివాస స్థలముగా చేయబడాలి. హల్లెలూయా. యేసుని హృదయములో ఉండాలి. అందుకని నీవు ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ మనలో నివసించాలి, మన యొక్క దేహములు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉందని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించునట్లుగా మన యొక్క హృదయాలు ఇల్లుగా కట్టబడునట్లుగా మనము ప్రార్థన చేయాలి. చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు మాటలను విని ఆయన మాటల ప్రకారము జీవించకుండా ప్రార్థించేటువంటి వ్యక్తి ఎందుకు త్రవ్వుతాడో తెలుసా? నీళ్ల కొరకు త్రవ్వుతూ ఉంటాడు. ఆ నీళ్లు ఇహ సంబంధమైనటువంటి దీవెనలకు, ఆశీర్వాదములకు సాదృశ్యంగా ఉన్నాయి. అయితే యేసు ప్రభు మాటలను విని ఆ మాటల ప్రకారము జీవించేటువంటి వ్యక్తి కూడా త్రవ్వుతూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక ఆత్మ సంబంధమైనటువంటి నివాస స్థలముగా, దేవునికి మందిరముగా మనము ఉండునట్లుగా
కట్టబడుటకు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రియ క్రైస్తవ సంఘమా, నీవు యేసుని ప్రభువాని పిలుస్తున్నావా? లేకపోతే నిజముగానే నీ జీవితంలో ఆయనకు ప్రభు స్థానాన్ని ఇచ్చావా? నీ ప్రార్థనా జీవితాన్ని పరిశీలన చేసుకో. ఎందుకు త్రవ్వుతూ ఉన్నావు? ఎందుకు లోతుగా త్రవ్వుతూ ఉన్నావు? ఎందుకు ప్రార్థిస్తూ ఉన్నావు? ఎందుకు ప్రార్థన చేయించుకుంటూ ఉన్నావు? నీళ్ళ కొరక, లేకపోతే ఇంటిగా కట్టబడుటక. ఎంతకాలం నీ జీవితంలో నీటి కొరకే త్రవ్వుతావు? ఎంతకాలం నీ జీవితంలో ఇహ సంబంధమైనటువంటి వాటి కొరకే ప్రార్థన చేసి, ఇహ సంబంధమైనటువంటి వాటి కొరకే ప్రార్థన చేయించుకుంటావు? యేసు ప్రభుల వారు అంటున్నారు, ఒకవేళ నేను మీకు ప్రభువుగా ఉంటే వాటి కొరకు మీరు త్రవ్వద్దండి. ఇల్లు కట్టుకోవాలని మీరు లోతుగా త్రవ్వండి. లోతుగా త్రొవ్వినటువంటి తరువాత యేసు ప్రభువుల వారు అంటున్నారు, నా మాటలను విని వాటి చొప్పున చేసేటువంటి వ్యక్తి బండ మీద పునాది వేసినటువంటి వాణిగా ఉంచాడు. నీ యొక్క ఇంటి నిర్మాణం అన్నటువంటిది బండ అనగా క్రీస్తు మీద వేయబడాలి. హల్లెలూయా. ఒక సిద్ధాంతము మీద కాదు, ఒక పాస్టర్ మీద కాదు, ఒక సంఘము మీద కాదు, ఒక వ్యక్తి మీద కాదు, నీ యొక్క ఆత్మీయ ఇల్లు అన్నటువంటిది క్రీస్తు అన్నటువంటి బండ మీద నిర్మించబడాలి. అందుకే లోతుగా తవ్వాలి. క్రీస్తుతో నీకు వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. అప్పుడే నీవు క్రీస్తు అన్నటువంటి బండ మీద కట్టుకుంటావు. చాలామంది దేవుని వాక్యాన్ని చదవరు, ఒక పెద్ద పాస్టర్ని ఫాలో అవుతూ ఉంటారు, దేవునితో వ్యక్తిగతమైన సహవాసమును కలిగి ఉండరు, ఒక పెద్ద దైవజనుని ప్రసంగములు వింటూ ఉంటారు. మంచిదే, అయితే నీవు లోతుగా త్రవ్వాలి. ఎందుకంటే పునాది బండ మీద వేయబడినట్లుగా క్రీస్తు అన్నటువంటి బండ మీద నీ ఆత్మీయ జీవితము కట్టబడాలి. ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితం అన్నటువంటిది క్రీస్తు అన్నటువంటి బండ మీద నిర్మించబడుతుందో, అప్పుడు తప్పకుండా ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదములను కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేయాలి, మన దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు అంటే, ఆయన బండలో నుండి సహితము నీటిని తెప్పించగలడు. హల్లెలూయా. ఇజ్రాయేలీయులకు నీళ్లు లేవు, దాహము చేత తృష్ణ కొంచూ ఉన్నారు. అయ్యో, ఈ అరణ్య ప్రదేశంలో మాకు నీళ్లు ఎక్కడ నుండి వస్తాయని వారు బాధపడుతూ ఉన్నారు. అయితే దేవుడు అద్భుతము చేశాడు. ఏమిటో తెలుసా? బండను చీల్చి బండలో నుండి ఆయన నీటిని వారికి ఇచ్చి వారి దాహాన్ని తీర్చాడు. హల్లెలూయా. క్రీస్తు అన్నటువంటి బండ మీద నీ ఆత్మీయ జీవితము కట్టబడితే తప్పకుండా ఆయన ఆ బండలో నుండి నీటిని అనుగ్రహించి ఇహ సంబంధముగా కూడా నిన్ను దీవించి ఆశీర్వదించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. అయితే చాలామంది క్రైస్తవులకు ఆ అవగాహన లేక, ఆ ఆత్మీయ లోతైనటువంటి అనుభవంలోనికి వెళ్ళక ప్రార్థన చేస్తూ ఉన్నారు, త్రవ్వుతూ ఉన్నారు, త్రవ్వుతూ ఉన్నారు, ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. ఎందుకో తెలుసా? నీటి కొరకు. వాళ్ళు అనుకుంటున్నారు, ఎంత లోతుగా త్రవ్వితే అన్ని నీళ్ళు వస్తాయని. కొన్నిసార్లు మనం ఎంత లోతుగా వేసినా నీళ్లు పడతాయా? పడవు. ఎంత లోతుగా వేసినా కొన్నిసార్లు నీళ్లు పడవు. అయితే ఒకవేళ నీ ప్రార్థనలో దేవుని వాక్యానికి నీవు చోటు ఇవ్వగలిగితే, నీవు త్రవ్వుతున్నటువంటి ఆ యొక్క గుంటలో క్రీస్తు అన్నటువంటి పునాదిని నీవు వేసుకోగలిగితే, అనగా నీ ప్రార్థనా జీవితంలోనికి వాక్యం అన్నటువంటి క్రీస్తు అన్నటువంటి బండను వేసుకోగలిగితే, ఆ బండలో నుండి అయితే తప్పకుండా నీళ్ళు వస్తాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. మీరు ఎంత లోతుగా తవ్వినా ఒకవేళ నీళ్లు పడకపోవచ్చు,
నీవు ఎంత ప్రార్థన చేసినా, ఎవరి దగ్గర ప్రార్థన చేయించుకున్నా, ఒకవేళ నీ జీవితంలో నీవు ప్రార్థించినటువంటి కోరుకున్నటువంటి దీవెన ఆశీర్వాదములు స్వస్థతలు కలగకపోవచ్చు. అయితే నీవు త్రవ్వుతూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా, ఆ ప్రార్థనలోనికి వాక్యాన్ని తీసుకొని వచ్చి వాక్యానుసారంగా ప్రార్థించగలిగితే నీ ఆత్మీయ ఇంటి నిర్మాణములో క్రీస్తు అన్నటువంటి బండ మీద నీవు కట్టుకోగలిగితే తప్పకుండా ఆ బండలో నుండి నీళ్లు ఉబికి పారుతాయి. హల్లెలూయా. ఆ నీళ్లు ఎంతో శ్రేష్టమైనటువంటివి. యేసు ప్రభువులు వారు అన్నారు సమరయ స్త్రీతో, నేను నిచ్చు నీళ్లు నీవు త్రాగగలిగితే మరి ఎన్నటికీ నీ తప్పి కొనవు. హల్లెలూయా. నీ సొంతముగా నీవు త్రవ్వుకొని తాగేటువంటి నీళ్లు నీ తప్పికను తీర్చలేవు. అయితే క్రీస్తు అన్నటువంటి బండలో నుండి ఉబికేటువంటి నీళ్లు నీ తప్పికను తీర్చగలుగుతాయి. ఇహ సంబంధమైనటువంటి ఏది కూడా నీ ఆత్మీయ జీవితాన్ని తృప్తిపరచలేదు. అయితే దేవుని వాక్యము మన జీవితములను తృప్తిపరచుటకు శక్తి కలిగినటువంటిది. కనుక యేసు ప్రభువులు వారు అంటున్నారు, త్రవండి, ప్రార్థన చేయండి. అయితే ఎందుకు త్రవ్వుతున్నారో మీరు ఆలోచన చేయండి. ఇంటి నిర్మాణము కొరకై మీరు త్రవ్వగలిగితే ఆత్మీయ జీవితాలు క్రీస్తుకు నివాస స్థలముగా కట్టబడినట్లుగా అయితే క్రీస్తు అన్నటువంటి ఆ బంటను వేసుకోండి. త్రవ్వినటువంటి ఆ గుంటలో ఆ యొక్క క్రీస్తు అన్నటువంటి పునాది వేయబడాలి. క్రీస్తు రావాలి అందులోనికి. ఈ ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని వాక్యానుసారముగా ఉండాలి. నువ్వు త్రవ్వినటువంటి ఆ యొక్క గుంట పునాది కంటే ఒకవేళ చిన్నదైతే ఆ బండ అందులో పట్టదు. ఒకవేళ పెద్దదైతే మళ్ళా దాన్ని పొడుచాలి. కనుక నీ యొక్క ప్రార్థన అన్నటువంటిది దేవుని వాక్యానుసారముగా ఉండాలి. దేవుని వాక్యానికి అతీతముగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని తృణీకరించే విధముగా కూడా ఉండకూడదు. దేవుని వాక్యానుసారముగా మనము ప్రార్థన చేయాలి. ఇక్కడ ఇంకా మనం ఆలోచన చేస్తే, ఒకవేళ మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం అంటే ఒక గుంట ఏర్పడింది, ఆ యొక్క గుంట ఖాళీగా ఉండిపోతే అది నిజముగా ఎంత ప్రమాదకరమైనటువంటిది కదా. మనం న్యూస్లో చూస్తూ ఉంటాం, బోరుబావులు త్రవ్వి దానిని పూడ్చకపోతే చిన్నపిల్లలు అందులో పడి చనిపోతూ ఉంటారు. ఒక చిన్న పిల్లవాడు ఆ ఇరుకైనటువంటి బోరుబావిలో ఇరుక్కుపోయి ఖాళీ కోసం ఎంతగానో బాధపడుతూ ఉండేటువంటి ఆ సన్నివేశాన్ని మనము ఊహించుకునే దానికే ఎంతో భయంకరంగా ఉంటుంది. ఒకవేళ నీవు క్రైస్తవుడని ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, అయితే ఆ ప్రార్థన దేవుని వాక్యానుసారముగా లేకపోతే, నీ ఆత్మీయ జీవితంలో క్రీస్తు అన్నటువంటి పునాది లేకపోతే అది గుంటగానే మిగిలిపోతుంది. అది గుంటగానే మిగిలిపోతే ఆ యొక్క గుంట ఎంతో ప్రమాదకరమైనటువంటిదిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆ గుంటలో నీవు పడిపోయి నష్టపోయే ప్రమాదం ఉంది. ఇంకా ఎవరైనా పడిపోయి నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ప్రియ క్రైస్తవ సంఘమా, మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేయించుకుంటూ ఉన్నాం, మంచిదే. అయితే నీ ప్రార్థన దేవుని వాక్యానుసారముగా ఉందా? ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటూ ఉన్నావు, మంచిదే. అయితే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నీవు ఎలా కట్టుకుంటూ ఉన్నావు? క్రీస్తు అన్నటువంటి బండ మీద కట్టుకుంటూ ఉన్నావా? లేకపోతే యేసు ప్రభువులు వారు దాని తర్వాత అన్నారు, నా మాటలు విని వాటి చొప్పున చేయనటువంటి వాడు నేల మీద కట్టుకుంటాడు. దేని మీద కట్టుకుంటూ ఉన్నావు? కొంతమంది ప్రార్థన కూడా చేయరు, త్రవను కూడా త్రవరు. నేల ఉంది, బాగానే ఉంది, బాగానే కనిపిస్తూ ఉంది అని కట్టుకునేస్తారు. అయితే అలా కట్టబడేటువంటి వారి జీవితంలో కుప్ప కూలిపోయేటువంటి ప్రమాదం ఉందని యేసు ప్రభువులు వారు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, మూడవదిగా ఆయన అంచు ఉన్నారు, అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయెను. ఎందుకు? మన ఆత్మీయ జీవితము లోతుగా త్రవ్వబడి క్రీస్తు అన్నటువంటి బండ మీద నిర్మించబడాలి అంటే మన ఆత్మీయ జీవితంలో వరదలు వస్తాయి.
మన ఇంటిని అవి కొడుతాయి. అప్పుడు మన ఇంటి నిర్మాణము ఒకవేళ ఆ రీతిగా క్రీస్తు అన్నటువంటి బండ మీద నిర్మించబడి ఉంటే అది కదిలింపబడదు. హల్లెలూయా. ఒకవేళ క్రీస్తు అన్నటువంటి బండ మీద కట్టబడకుండా, లోతుగా త్రవ్వబడకుండా, అది నేల మీదే నిర్మించబడి ఉంటే ఆ యొక్క కట్టడము కూలిపోతుందని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మూడవదిగా, మన ఆత్మీయ జీవితాలు కదిలించబడుతూ ఉంటే మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు అన్నటువంటి బండ మీద నీవు కట్టబడలే. గమనించండి, మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాం? సంతోషంగా ఉన్నప్పుడే దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నామా? ఏదైనా కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధ వస్తే క్రీస్తుని విడిచి వెళ్ళిపోతూ ఉన్నామా అని పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ అలాంటి పరిస్థితులలో నీవు క్రీస్తుకు దూరమైపోతూ ఉంటే, అలాంటి పరిస్థితులలో నీవు క్రీస్తుకు ప్రార్థన చేయలేకపోతూ ఉంటే, అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు దేవుని మందిరమునకు రాలేని పరిస్థితి అయితే నీ యొక్క ఆత్మీయ జీవితము క్రీస్తు అన్నటువంటి బండ మీదలే. గనుకనే వరద వచ్చినప్పుడు, గనుకనే గాలి వీచినప్పుడు, గనుకనే తుఫాను వచ్చినప్పుడు నీ యొక్క ఆత్మీయ జీవితము కదిలించబడుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆత్మీయ జీవితాన్ని ప్రక్కన పెట్టేస్తున్నావా? బైబిల్ చదవడం మానివేస్తూ ఉన్నావా? అనారోగ్యం కలిగిందని దేవుని మందిరానికి రాకుండా మానివేస్తూ ఉన్నావా? ఆర్థికంగా దేవుడు సహాయం చేయలేదని ప్రార్థన చేయడం మానివేస్తూ ఉన్నావా? ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? ఒకవేళ మీకు ప్రశ్న రావచ్చు, ఎందుకండి దేవుడు ఆ విధముగా గాలిని కానీ వరదను కానీ వర్షమును కానీ కురిపించేది అంటే, నీ యొక్క ఆత్మీయ నిర్మాణము ఎక్కడ చేయబడిందో నీవు తెలుసుకొనుటకు. హల్లెలూయా. ఆ గాలి రాకుండా, ఆ వర్షము కురవకుండా, ఆ యొక్క వరద నీ ఇంటిని తాకకుండా ఉంటే నీ జీవితంలో ఎప్పటికీ నీవు తెలుసుకోలేవు ఎక్కడ కట్టబడ్డావో. పైకేమో బానే ఉంటావు, పైకేమో నిర్మాణము చక్కగా కనిపిస్తూ ఉంది, అయితే పునాది కనబడదు. పునాది యొక్క శక్తి కనబడాలంటే, పునాది యొక్క బలమును నీవు తెలుసుకోవాలంటే బలమైనటువంటి గాలి వీచాలి, గొప్ప వర్షము కురవాలి, వరదలు వచ్చి ఆ ఇంటిని కొట్టాలి. క్రీస్తు అన్నటువంటి బండ మీద నిర్మించబడినటువంటి ఇల్లు అయితే నిజముగా ఆ యొక్క ఇంటిలో క్రీస్తు ఉంటూ ఉంటే, నిజముగా నీ హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు నీ వాసముంటూ ఉంటే, ఎంత పెద్ద గాలి వీచినా, ఎంత పెద్ద వాన కురిసినా, ఎంత పెద్ద వరదలు వచ్చి నీ ఇంటిని కొట్టినా నీవు కదిలింపబడవు. హల్లెలూయా. ఎలాంటి వ్యాధి వచ్చినా, ఎలాంటి నష్టము కలిగినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి కష్టము వచ్చినా నా జీవితంలో యేసును విడిచి నేను వెళ్ళను, ఎందుకంటే ఆయన ఇది నా మేలుకే చేశాడు. హల్లెలూయా. ఆ స్థితికి ఎదగాలంటే మనం యేసును ప్రభువా అని పిలిచేస్తున్నావా? లేకపోతే నీ జీవితంలో ఆయనకు ప్రభువుగా స్థానం ఇచ్చి, ప్రభువా నీవు ఎలా నడిపిస్తే అలా, ప్రభువా ఎలా నడిపిస్తే అలా, నీ చిత్తం ఎలా ఉంటే అలా, పర్లే ఈ వ్యాధితో బాధపడతాను, ఈ బాధతో సతమతం అవుతాను, ఈ నష్టంలో కష్టంలో నేను పర్లేదు ప్రభా వీటిని సహిస్తాను, ఈ ఇరుకుల ఇబ్బందుల మధ్య నేను వెళుతాను పర్లే, ఎందుకంటే నా జీవితంలో నీకు ప్రభువుగా స్థానమిచ్చా, నీవు ఎలా నడిపిస్తే, నీ వాక్యము ఎలా సెలవిస్తే అలానే ఉంచా, ఏ గాలి, ఏ వాన, ఏ వరద నా ఆత్మీయ జీవితాన్ని కదిలించలేవు, ఎందుకంటే నేను క్రీస్తుకు ప్రభువుగా చోటిచ్చాను. ప్రభువా అని పిలుచుట కాదు, ప్రభు అని ఒప్పుకున్నాను, రక్షింపబడ్డాను, ఇప్పుడు ప్రభువుగా ఆయనకు స్థానాన్ని ఇచ్చాను, కాబట్టి ఆయనను నేను ప్రభువుగా వెంబడిస్తాను. ఆయన నా జీవితంపై అధికారిగా ఉన్నాడు. నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, ఆయన చిత్తమే, ఆయన ఇష్టమే నెరవేర్చబడాలి. కనుక మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, మంచిదే. అయితే మనము మొట్టమొదటిగా ఇల్లు కట్టుకొనుటకు లోతుగా త్రవ్వాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే, క్రీస్తు
మనలో నివసించే విధముగా మన హృదయము ఒక ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండేటట్లుగా నీవు ప్రార్థన చేయాలి. నీ యొక్క దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండునట్లుగా నీవు ప్రార్థన చేయాలంటే నీలో ఎలాంటి అపవిత్రత ఉండకుండా క్రీస్తు నీలో నివసించే అంత పరిశుద్ధంగా బ్రతకాలని ప్రార్థన చేయాలి. అలా నీవు క్రీస్తు పోలికలోనికి ఎదగాలని, ఆయన సారూప్యములోనికి నీవు మలచబడాలని ప్రార్థన చేయాలి. నీటి కొరకు కాదు, బండ నుండి ఆయన నీటిని నీకు ఇవ్వగలడు. క్రీస్తు అన్నటువంటి బండ మీద నీ ఆత్మీయ జీవితము కట్టబడితే నీవు తృప్తిని అనుభవించగలిగినట్టుగా ఆయన నీటిని సమృద్ధిగా ఇవ్వగలడు. ఆ నీళ్లు నీ తప్పికను తీర్చుటకు శక్తి కలిగినటువంటివి. ఆయన వాక్యం మీద కట్టుకొని ఆత్మీయ జీవితాన్ని, నా మాటల మీద కాదు, నా ప్రసంగాల మీద కాదు, ఇంకెవరో ప్రసంగాల మీద కాదు, ఇంకేదో సంఘ సిద్ధాంతం మీద కాదు, దేవుని వాక్యము మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. కట్టుకోగలిగితే నీ జీవితంలో ఎలాంటి గాలులు వీచినా, ఎలాంటి పెద్ద వర్షములు కురిసినా, ఎంత పెద్ద వరదలు వచ్చినా నీ ఆత్మీయ జీవితం కదిలింపబడదు. ప్రభు కొరకు అలా స్థిరముగా నిలబడుటకు ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదువుదాం, ఆయన వాక్య ప్రకారము జీవించి ప్రభువుగా ఆయన్ని ఒప్పుకున్నాం, ప్రభువుగానే ఆయనకు చోటునిచ్చి ఆయన వాక్య ప్రకారం నడుచుకుందాం. ప్రభు అటు కృపను చూపించునుగాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకవంతుల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయనా. ప్రభువా ప్రభువా అని పిలుచువారమై మేము ఉండక ప్రభు అని ఒప్పుకున్నాం, రక్షింపబడ్డాం. అయితే ఇప్పుడు మా జీవితాలలో మీకు ఆ ప్రభు స్థానాన్ని ఇచ్చి మీ వాక్యము చేత నడిపించబడినట్లుగా నాయన మా ప్రార్థనలో మీ యొక్క వాక్యమును జోడించి మీ వాక్యానుసారముగా ప్రార్థించి మీ వాక్యము మీద కట్టబడి ప్రభు నాయన మీ వాక్యము శక్తి చేత ప్రతి పరిస్థితిలో ప్రభు చక్కగా నిలువబడి మీ నామానికి మహిమ తెచ్చేవారుగా మమ్మను దీవించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. యేసు క్రీస్తు ప్రార్థనా మందిరము ఆదివారం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానించుచున్నది. రండి, ఆత్మీయ ఆరాధనలో పాల్గొనండి. ఆధ్యాత్మిక దైవ సందేశములచే దీవెనలు పొందండి మరియు ప్రభువు బలలో పాలు పొందండి. ఆదివారము ఆరాధన సమయము 10:30, బుధవారము బైబిల్ స్టడీ సమయము 6:30, శుక్రవారము ఉపవాస ప్రార్థన సమయము 6:30. స్థలము: యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము, స్నేహ హాస్పిటల్ ఎదురుగా, ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర, తిరుపతి. వివరములకు 9440046393, 9490089982.